చంద్రబాబు వల్ల కాలేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు, రేపు ఈయన వల్ల కాదు. ఎందుకు? నువ్వు ఓట్లతో సంబంధం లేకుండా ఫస్ట్ ఆ మొత్తాన్ని కొట్టవతలు పడేయాలి. గంజా ఎన్నోళ్ళ పల్లెటూరు గిరిజన ప్రాంతం పట్టుకెళ్ళి బట్టలు కూడా తీసుకొట్టగలరు. వేస్తే వెంటనే ఉంటారు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మళ్ళీ రచ్చ చేసేది మనమే. మీకు ఇప్పుడు కుకీ తెగల గొడవ ఏంటి? అక్కడ గంజాయిని కాపాడుకోవడం కోసం ఇంకొక వర్గాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు, ఇంకొక వర్గాన్ని చంపేయడానికి సిద్ధపడ్డారు. ఆ గంజాయి అక్కడ ఉన్నటువంటి ఆ డ్రగ్స్ మాఫియా కోసం అమెరికా ఓటర్ రంగంలోకి దిగాడు, చైనా ఓటర్ రంగంలోకి దిగి హెల్ప్ చేస్తున్నాడు, బర్మా ఓటర్ రంగంలోకి దిగి హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఈ మాఫియా శక్తులు అస్తం అంత ఉంటది. నువ్వు అయ్యి చెయ్యాలి అంటే అదేదో ఊరికి ఉపన్యాసాలతో గంజాయి అలవాటు పడిపోతుంది. అంటే వచ్చి నువ్వు గంజాయి తాగు, లేకపోతే గంజాయి తాగినోడికి బోనస్ అని ఎవడో ఇవ్వడగా. అంటే ఒకటి రెండు విడతల్లో చేసిన మోడ్ అయితే అదే మోడ్లు ఇప్పుడు వెళ్తే ఉపయోగం ఉంటుందా? మోడ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మోడ్ మారిపోయింది కదా, ఇప్పుడు కంప్లీట్ గా జగన్ గద్దించడమే, అదొక్కటే మోడ్. దానికి జగన్ మంచోడు కాదు, నేను మంచోడిని, నన్ను నమ్మండి, నేను ఎవరిని చెప్తే అలా అన్నా. అంటే ఇందులో సొంత అజెండా ఎంతవరకు కనిపిస్తుంది? సొంత అజెండా ఏమన్నా ఉందా అధికారంలోకి రావడం కోసం? పక్కాగా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఇప్పుడు మనం అధికారంలోకి రాలేం, తెలుగుదేశంతో కలిసి వీళ్ళు బీజేపీని కూడా వెంటబెట్టుకెళ్ళి అధికారంలోకి తెచ్చేసి జగన్ గద్దె దించేస్తే నెక్స్ట్ ట్రిప్ 15-20 మంది ఎమ్మెల్యేలను కూర్చుని నేను అసెంబ్లీలో కూర్చుని నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించి చంద్రబాబు నాయుడిని చేత పనులు చేయించి తద్వారా అదిగో బాబు చేత నేను పనులే చేయించిన నేనే ఎందుకు పనులు చేయను, నాకేయండి నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తాను, ఇదే మాట పాపం కమ్యూనిస్టులు ఫీల్ అయ్యేవాడు, అదే మాట బీజేపీ ఫీల్ అయ్యేది. చివరికి వాళ్ళు నీకేయడం ఎందుకు ఆ బాబు కేస్తే బాగాలేదని వేసుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరు పక్కెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన కూడా అదే వ్యూహం పని అవుతున్నారు.